మార్నింగ్ ఫోర్డ్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ప్రకృతి పగబట్టింది, వరుణదేవుడు ఉగ్రరూపం దాల్చాడు తెలుగు రాష్ట్రాలపై, ప్రకృతి విలయతాండవం అనేది మనం గమనిస్తూ ఉన్నాం. సో అధికారిక లెక్కల ప్రకారమే హైదరాబాద్లో 12 మంది మరణించారు, ఇంకా మరెంతమంది మృత్యువాత పడ్డారో తెలీదు. సో ఇవాళ గత 36 గంటలుగా హైదరాబాద్ నగరం, ఆ మాటకు వస్తే తెలుగు రాష్ట్రాలు రెండు కూడా విలవిల్లాడుతున్నాయి ఈ వరుణదేవుడు ఉగ్రరూపానికి. సో ఇవాళ మాకు న్యూస్ పేపర్స్ రాలేదు. సర్ప్రైజింగ్లీ హైదరాబాద్లో ఎఫ్ఎం రేడియో స్టేషన్స్ పనిచేయటం లేదు, కారణం ఏంటనేది తెలియదు. ఒక వివిధ భారతి ఏఐఆర్ స్టేషన్స్ మినహాయిస్తే ఎందుకు జరిగిందో తెలీదు. మార్నింగ్ కార్లో వస్తూ ఏ ఎఫ్ఎం స్టేషన్ ట్రై చేసినా కూడా పనిచేయడం లేదు. సో నేను హైదరాబాద్లో నివాసం ఉండబట్టి సుమారుగా 26 సంవత్సరాలు. సో 26 సంవత్సరాలు ఎన్నడూ ఇంతటి విలయతాండవాన్ని చూడలేదు. ఎప్పటికప్పుడు పెద్ద పెద్ద వర్షాలు చాలా వచ్చాయి, వరుసగా 2 రోజులు ఏకధాటిగా వర్షాలు కురిసిన సందర్భాలు కూడా ఉన్నాయి, కానీ ఇంత పెద్ద ఎత్తున వర్షపాతం నమోదు కావడం ఇదే మొదటిసారి చూస్తున్నాను నేనైతే. సో ఎన్నడూ చూడని విలయతాండవం, నిజంగానే వరుణదేవుడి విలయతాండవం ఇది. సో త్వరలోనే వరుణదేవుడు శాంతించాలని, సత్వరమే సాధారణ పరిస్థితులు నెలకొనాలని, పరిస్థితి మెరుగవాలని కోరుకుందాం. అందరూ జాగ్రత్తగా ఉండండి, ఇళ్లలోంచి సాధ్యమైనంత వరకు బయటికి రావద్దు, అత్యవసరం అయితే తప్ప. కేర్ఫుల్గా ఉండండి, ఒకవేళ కొందరికైతే ఇంట్లో ఉండడం కూడా భయంగానే ఉంది. సో అటువంటి ఇళ్లలో ఉన్న వాళ్ళకి మరింత అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఇది. అందరం చాలా చాలా జాగ్రత్తగా కరోనా బారిన పడకుండా ఎలా కాపాడుకున్నా, ఇప్పుడు ప్రకృతి బారిన పడకుండా కూడా కాపాడుకోవాల్సిన సమయం ఇది. సో మార్కెట్స్ పరిస్థితికి వస్తే, సో చాలా ఒక వీక్ ట్రెండ్ కనిపిస్తుంది. లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్స్ నష్టాలతో ముగిశాయి. మొన్న జాన్సన్ అండ్ జాన్సన్, నిన్న ఎలై లిల్లీ, సో ఈ రెండు సంస్థలు కూడా తమ వ్యాక్సిన్ ట్రయల్స్, ఏవైతే క్లినికల్ ట్రయల్స్ ఉన్నాయో వాటిని నిలిపివేస్తున్నట్లుగా ప్రకటిస్తున్నాం. వరుసగా 2 కంపెనీలు ఇప్పటికీ ఇలా ప్రకటించడం చూసాం. 3వ కంపెనీ కూడా బహుశా ఇలా ప్రకటిస్తే మరింత టెన్షన్ మొదలవుతుంది. అసలు ఏంటి, ఏం జరుగుతోంది, ఈ కరోనా వైరస్ను నివారించే ప్రయత్నాలు ఎంతవరకు కొలికొస్తాయనేది అందరికీ అర్థం కాని పరిస్థితి. అలాగే మరోవైపు స్టిమ్యులస్ ప్యాకేజ్, దీనికి సంబంధించి కూడా ఒక ప్రతిష్టంభన గమనిస్తూ ఉన్నాం మనం యుఎస్లో, అది కూడా ముందుకు సాగడం లేదు. సో ఇవన్నీ మార్కెట్స్లో ఒక నష్టాలతో కూడిన సెషన్కి కారణాలుగా చెప్పుకోవచ్చు. హైయర్ లెవెల్స్ నుంచి మార్కెట్స్ నిలదొక్కలేకపోతున్నాయి. మన మార్కెట్స్లో కూడా అదే చూస్తున్నాం మనం. 12K సమీపంలో మార్కెట్స్ అక్కడ నిలదొక్కలేక వెనక్కి రావడం అనేది నిఫ్టీ పరంగా చూస్తున్నాం. మరోవైపు యుఎస్లో యాపిల్ తన iPhone 12ను, 5G ఎనేబుల్డ్ iPhone 12ను విడుదల చేసింది. ప్రైసెస్ చూస్తే 50,000 నుంచి మన కరెన్సీలో, మినీ వెర్షన్ అయితే 150,000 నుంచి స్టార్ట్ అవుతుంది. 1.3 లాక్స్ వరకు కూడా ప్రైసెస్ ఉండడం చూస్తున్నాం. సో ఎప్పటికీ కూడా ఎవర్గ్రీన్ ఎక్స్పెన్సివ్ మొబైల్ ఇది. సో నార్మల్గా బ్రాండ్కే ఎక్కువ వాల్యూ పే చేస్తూ ఉంటాం ఇటువంటి కంపెనీల ఉత్పత్తుల సంబంధించి. కాబట్టి హూఎవర్ ఈజ్ బ్రాండ్ కాన్షియస్, వాళ్ళు మాత్రం కొనుక్కునే ప్రొడక్ట్స్ ఇవి. బట్ అదర్వైజ్ మరొక కొత్త మోడల్ ఐఫోన్ నుంచి, యాపిల్ నుంచి బయటకు రావడం చూస్తున్నాం. సో నిన్న భానుమూర్తి గారు చెప్పినట్లుగా ఆయన పంపిన సందేశం నిజమైంది. ప్రాఫిట్ బుకింగ్ 2% డౌన్ యాపిల్ లాస్ట్ నైట్. సో ఇది మన యుఎస్లో పరిస్థితి. ఇక్కడ మన మార్కెట్స్లో కూడా 12K దగ్గర నిలదొక్కలేకపోతున్నాయని అనుకుంటున్నాం మనం నిఫ్టీకి సంబంధించి. అండ్ ఐటీ ఈజ్ ఆఫ్ కోర్స్ లీడింగ్ ది చార్జ్, బట్ అదర్ స్టాక్స్లో స్ట్రెంగ్త్ కనపడటం లేదు. ఈవెన్ ఐటీలో కూడా ఇవాళ విప్రో రిజల్ట్స్ వచ్చాయి కాబట్టి ఆ స్టాక్లో మేబీ ప్రాఫిట్ బుకింగ్ జరిగే అవకాశం ఉంది. సో విప్రో రిజల్ట్స్ మోడరేట్ బీట్ అని చెప్పుకోవచ్చు, అంటే చాలా అంశాల్లో మార్కెట్ అంచనాల కంటే మెరుగ్గానే వచ్చింది, ఈవెన్ ఇంక్లూడింగ్ ది గైడెన్స్. కానీ స్టాక్ బాగా ర్యాలీ అయింది కాబట్టి బైబ్యాక్ ప్రైస్ 400 రూపాయలు అనౌన్స్ చేశారు. మార్కెట్లో ఇప్పుడు 375 రూపీస్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి అంతగా అప్సైడ్ లేదు, కనపట్టలేదు అప్సైడ్ పరిస్థితి. అలాగే ప్రాఫిట్ బుకింగ్ జరిగి కొంత వెనక్కి వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. సో ఇలా మనం స్టాక్ స్పెసిఫిక్గా ఈవెన్ వితిన్ ఐటీ కూడా మూమెంట్స్ ఉంటాయి. అండ్ 11,850 ఈ లెవెల్ని కనుక నిఫ్టీ నిలబెట్టుకోగలిగితే ఓకే, లేకపోతే మరింత వీక్నెస్ నిఫ్టీ పరంగా మనం చూసే అవకాశం ఉంది. బట్ నిఫ్టీ కంటే కూడా మనకు ఎక్కువ కన్సర్న్ మిడ్ క్యాప్ సంబంధించి కనిపిస్తుంది, ఎందుకంటే మిడ్ క్యాప్స్లో చాలా వీక్నెస్. మనం ఈ సిరీస్లో ఇప్పటిదాకా మిడ్ క్యాప్స్ చాలా చాలా అండర్ పర్ఫార్మెన్స్. నిఫ్టీ 6.1% పెరిగింది ఈ సిరీస్లో, అక్టోబర్ సిరీస్లో. బట్ మిడ్ క్యాప్ ఇండెక్స్ ఈజ్ డౌన్ బై 0.4%.
అండ్ ప్రతిరోజు కూడా అడ్వాన్సెస్ కంటే డిక్లైన్స్ చాలా ఎక్కువగా ఉంటున్నాయి. మనం లాస్ట్ ఫ్యూ డేస్గా ఈ విషయం మాట్లాడుకుంటున్నాం, బట్ నిన్నైతే కేవలం ఒక 280 స్టాక్స్ మాత్రమే అడ్వాన్సెస్, మిగతావన్నీ కూడా తగ్గి కనిపించాయి ఎన్ఎస్సిలో. సో అందుకని కేర్ఫుల్గా ఉండాలి, ఏమాత్రం ఎగ్జూబరెన్స్ లేకపోతే ఎక్సైట్మెంట్ పనికిరాదు. చాలా ఆచితూచి స్టాక్ స్పెసిఫిక్గా బిహేవ్ చేయటం అనేది ఇప్పుడున్న మార్కెట్స్లో మనం కర్తవ్యం. ఎనలిస్ట్ ఏమంటున్నారో అడిగి తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ అండ్ ఇవాళ ఈ ప్రకృతి తాండవానికి రాజేంద్ర గారు కూడా గురయ్యారు. సో ఆయన కూడా ఆయన ఇవాళ మనతో జాయిన్ కావట్లేదు, వాళ్ళు ఓన్లీ కుటుంబరావు గారు అండ్ బాలాగారు మాత్రమే జాయిన్ అవుతున్నారు. సో ముందుగా మనం ఇవాళ బాలాగారిని తీసుకుందాం లైన్లోకి. గుడ్ మార్నింగ్ బాలాగారు. గుడ్ మార్నింగ్ అశోక్ గారు. సో నేచర్స్ ఫ్యూరీ అనేది మనం అదే మీ ఏరియాలో ఎలా ఉంది పరిస్థితి? ముందుగా మార్కెట్స్ కంటే కూడా ఈ పరామర్శ ముఖ్యంగా కనిపిస్తోంది ఇప్పుడున్న పరిస్థితుల్లో. మీది వన్ ఆఫ్ ది వర్స్ట్ ఎఫెక్టెడ్ ఏరియాస్. మా ఇంటి వరకు ప్రాబ్లం లేదండి, బట్ చాలా పరిస్థితి అసలు కంప్లీట్లీ స్తంభించిపోయినట్టే ఉంది. ఎందుకంటే మార్కెట్ నిన్న ఈవినింగ్ ఆల్మోస్ట్ 6 తర్వాత పవర్ లేదు, ఇప్పుడు దాకా ఇంకా గ్యాడ్జెట్స్ పవర్ అన్ని కూడా అయిపోయినాయి, రీఛార్జింగ్ అవి ఇన్వర్టర్లు అన్ని డౌన్ అయిపోయినాయి. సో అందుకని కొనుగోలు ఒక్క మొబైల్ ఉంది అంతే, అందుకని. బట్ అదర్వైజ్ ఓకే, ఐ థింక్ మ్యాటర్ ఈజ్ నాట్ సో గుడ్ అవుట్ సైడ్, అంటే అన్ని కాల్స్ కూడా వస్తున్నాయి మాకు. సో ఏంటి ఎలా చూస్తున్నారు ఇప్పుడున్న మార్కెట్ పరిస్థితిని? మనకు సమ్ ఆఫ్ ది ఐటీ స్టాక్స్, ఐటీ ప్యాక్ అండ్ సెలెక్ట్ ఫార్మా కంపెనీస్ లైక్ జేబీ కెమికల్స్ లాంటివి నేను చూసాం. అలాగే స్టాక్ స్పెసిఫిక్గా మనకు కొంత యాక్షన్ కనిపిస్తుంది, కానీ మిడ్ క్యాప్స్లో చాలా ఎక్కువ వీక్నెస్ కనిపిస్తుంది ఈ అక్టోబర్ సిరీస్లో. ఎంతకాలం ఇలాగ కంటిన్యూ అవుతుంది అనుకుంటున్నారు ఈ వీక్నెస్? అంటే కొద్దిగా స్విచ్ ఓవర్ ఫ్రమ్ ఫ్రంట్ లైన్స్ టు మిడ్ క్యాప్స్ ఒక దశలో వస్తుందండి. ఎందుకంటే ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఐటీ కంపెనీ రిజల్ట్స్ వచ్చినప్పుడు యూజువల్లీ అందులో ఫోకస్ ఎక్కువ ఉంటుంది, కాబట్టి ఈసారి కూడా అదే జరుగుతుంది. ఐ థింక్ దర్ విల్ బి అ స్మాల్ బౌన్స్ బ్యాక్ ఇన్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ అండి. దాని తర్వాతనే మళ్ళీ నెక్స్ట్ సెక్టర్ కానీ కానివ్వండి, ఇతరత్ర వేరే ఏదైనా ఓవరాల్ మార్కెట్ పార్టిసిపేషన్ కూడా జరిగే అవకాశం ఉంది. సో ఎవరైనా క్వాలిటీ మిడ్ క్యాప్స్ ఉంటే మాత్రం డెఫినెట్లీ నథింగ్ టు వరీ అబౌట్, తప్పకుండా అందులో కూడా మళ్ళీ రెన్యూడ్ బయింగ్ ఇంట్రెస్ట్ వస్తుంది. అండ్ ఎస్పెషలీ రిజల్ట్స్ బాగుంటే మాత్రం మళ్ళీ సెకండ్ లెగ్ ఆఫ్ ర్యాలీ వాటిలో కూడా వస్తుంది. సో నా ఉద్దేశంలో మాత్రం రాబోయే 1 or 2 weeks లో డెఫినెట్లీ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్స్ క్వాలిటీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ర్యాలీ మాత్రం రావాలి. ఓకే, సో అంటే మనకు కొంత ఫార్మా, నిన్న ఫార్మా ప్యాక్ లో మనం కొంత ప్రాఫిట్ బుకింగ్ అనండి ఆర్ సెల్ ఆఫ్ అనేది గమనించాం, ఏంటి కంటిన్యూ అవుతుందా ఈ సెల్లింగ్ అనేది ఫార్మా స్టాక్స్ లో? అంటే సెల్లింగ్ పెద్దగా కంటిన్యూ కాదండి, ప్రాబ్లీ ఓవరాల్ 5 to 7% దాకా దేర్ క్యాన్ బి ఎ కరెక్షన్. ఎందుకంటే కొద్దిగా మీరు ఇందాక నాకు జేబీ కెమికల్స్ అంటే ఇవన్నీ కూడా ప్రైవేట్ ఈక్విటీ చేతుల్లోకి వెళ్ళిపోయినాయి, కాబట్టి ఐ థింక్ సోలారా కూడా నిన్న ఇట్ వాజ్ వెరీ స్ట్రాంగ్. జేబీ కెమికల్స్ ఏవేవైతే ప్రైవేట్ ఈక్విటీ దాంట్లోకి వెళ్ళాయో, సో ఓవరాల్ గా వాళ్ళకి వరల్డ్ వైడ్ ఆపర్చునిటీస్ వైజ్ ఎక్కువ అవుతుందని చెప్పి బోత్ ఇన్ ఐటీ అండ్ ఫార్మా కూడా వాటిలో బయింగ్ అనేది ఎక్కువ జరుగుతుందండి. బట్ అదర్వైజ్ ఫార్మసిటికల్స్ లో ఇట్ హాస్ టు బి స్టాక్ స్పెసిఫిక్. రీసెంట్లీ మనం చూసాం 3 days back శిల్ప మెడికేర్ లో యూఎస్ ఎఫ్డీఏ వాళ్ళది వార్నింగ్ లెటర్ వచ్చిందండి. సో అట్లా ఇట్ హాస్ టు బి, అండ్ కొన్ని డ్రగ్ రీకాల్స్ జరిగినాయి సన్ లిపిన్ ఇట్లాంటివన్నీ. సో దానికి ఇండివిజువల్ న్యూస్ ఒక్కొక్క కంపెనీ పరంగా వాటిలో రియాక్షన్ ఉంటుందండి, ఐదర్ ఫర్ గుడ్ ఆర్ ఫర్ బ్యాడ్. ఏదైనా కొత్త మాలిక్యూల్ రిలీజ్ చేసిన ఎలంబిక్ ఒక కొత్త మాలిక్యూల్ రిలీజ్ చేసినట్టు వచ్చింది. సో ఇట్ కెనాట్ బి ఇన్ జనరల్ స్పెసిఫిక్, ఓవరాల్ గా నిన్న ఒక 2-3% జనరల్లీ పడ్డది. ఇట్ కెన్ ఈవెన్ కంటిన్యూ ఫర్ సమ్ మోర్ టైం, ఎందుకంటే ఆల్మోస్ట్ మనకి యూనో 11,900-12,000 కూడా 2 రోజులు టచ్ అయ్యి మళ్ళీ అక్కడ. సో ప్రీవియస్ ఆల్ టైమ్ హై దగ్గర మార్కెట్ ఉంది, కాబట్టి దేర్ క్యాన్ బి అ స్మాల్ రియాక్షన్ ఓవరాల్ ఇన్ ద మార్కెట్ అండ్ ఆల్సో సెక్టోరియల్ బోత్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాజ్ వెల్ అస్ ఫార్మసిటికల్స్ కూడా. బట్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ మాత్రం మనం ఎప్పుడు చెప్పినట్టు కొద్దిగా ప్రాఫిట్స్ మాత్రం బుక్ చేయడం మంచిదండి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హౌ స్ట్రాంగ్ ఏ కంపెనీ. కొద్ది కొద్దిగా ప్రాఫిట్స్ బుక్ చేసి మిగతావి ఉంచుకోండి, వెయిట్ చేయాలని చెప్తారు. ఓకే అండి, చిన్న విరామం, విరామం తర్వాత కుటుంబరావు గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం.
ఫోర్డ్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకు పునఃస్వాగతం. హైదరాబాద్ జల దిగ్బంధనంలో చిక్కుకుంది వరుణదేవుడు, ఇంకా శాంతించలేదు. గత 36 గంటలుగా ఆర్ మోర్ దాన్ దట్ వర్షం కురుస్తూనే ఉంది. జడివాన ఏకధాటిగా వానదేవుడు తన ఉగ్రరూపాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నాడు. సో ఒక పెద్ద ఆయన ఒక మెసేజ్ పంపించారు, వర్షాలకి ముంబై, చెన్నై, బెంగళూరు ఎప్పటికప్పుడు ఎఫెక్ట్ అవుతూనే ఉన్నాయి. ఆఖరికి సముద్ర మట్టానికి 543 మీటర్ల ఎత్తులో ఉన్న హైదరాబాద్ కూడా ఇవాళ జల దిగ్బంధనంలో చిక్కుంది, మునిగిపోయి కనిపిస్తోంది. చాలా ప్రాంతాలు మునిగిపోయి కనిపిస్తున్నాయి. మునగంది ఏంటి అంటే అమరావతి ఒక్కటి మాత్రమే. సో వీళ్ళందరూ పాలిటీషియన్స్ అందరూ అమరావతి మునిగిపోతుంది కాబట్టి అక్కడ నుంచి మేము రాజధానిని మార్చామని మన బొత్స సతీబాబు లాంటి వాళ్ళందరూ చెప్తుంటారు కదా. సో అందులో వాస్తవం లేదు అన్నది మనకు పదే పదే ప్రకృతి రుజువు చేస్తోంది. కాబట్టి పొలిటీషియన్స్ మాటలు నమ్మొద్దండి. అమరావతిని రక్షించుకునే ప్రయత్నం చేద్దాం అందరం కూడా, అమరావతిని రాజధానిగా పరిరక్షించే ప్రయత్నం చేద్దాం. ఇక మనతో మాట్లాడేందుకు కుటుంబరావు గారు సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ కుటుంబరావు గారు. గుడ్ మార్నింగ్ అండి వసంత్ గారు. సో ఏంటి, మీ ఫోన్లు బాగానే ఉన్నాయి కదా, ఛార్జింగ్ పనిచేస్తుందా? మా దగ్గర కరెంట్ ఉందండి, అసలు ఏమాత్రం పవర్ షట్ డౌన్ కాలేదు మా దగ్గర అయితే మాత్రం. సో అదృష్టవంతులు మీరు, ఎందుకంటే బాలాగారి ఫోన్ ఛార్జింగ్ అయిపోయిందట. సో ఇప్పుడు ఏంటంటే ఇంతకుముందు మనం అన్ని ఇట్లాంటి విలయ తాండవాలు జరిగినప్పుడు అన్ని ఉప్పులు పప్పులు అన్ని ఇంట్లో ఉన్నాయా లేదా అని ఒకసారి చెక్ చేసుకొని జాగ్రత్త పడుతూ ఉంటాం. ఇప్పుడు దాంతోపాటు ఫోన్లు ఛార్జింగ్లో ఉన్నాయా లేదా అనేది కూడా మనం ముందస్తు చూపుతో ముందు చూపుతో వ్యవహరించాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. మనకి చాలా డివైసెస్ ఉన్నాయి కదా, ఇప్పుడు అవన్నీ ఛార్జ్ చేసి పెట్టుకోవాలి. సో ఏంటి కుటుంబరావు, మార్కెట్స్ పరిస్థితి ఏంటి, ఎలా కనిపిస్తుంది ఉదయం మనకు? మార్కెట్స్ కన్సల్టేషన్ మోడ్లోకి వెళ్తున్నాయండి, ఎందుకంటే రిజల్ట్స్ సీజన్ కాబట్టి రిజల్ట్స్ని బట్టే ఇండివిజువల్ స్టాక్స్ ఎట్లా రియాక్ట్ అవుతాయో దాన్ని బట్టి ఆ స్టాక్స్ ఆ సెక్టర్ని డామినేట్ చేస్తే ఆ సెక్టర్ పైన కూడా ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి ఆ విధంగా మూవ్ అవుతున్నాయి. ఇప్పుడు విప్రో రిజల్ట్స్ వచ్చినాయి, ఇన్ లైన్ విత్ టీసీఎస్ ఇచ్చినట్టే గైడెన్స్ కొంచెం బాగానే ఇచ్చారు, కానీ అగ్రెసివ్. బట్ మార్కెట్ ఈస్ స్లైట్లీ అన్సాటిస్ఫైడ్ విత్ ది గ్రోత్ రేట్ అనమాట, జస్ట్ 1% పైన గ్రోత్ వచ్చింది కాబట్టి. అండ్ ఇవాళ ఇన్ఫోసిస్ రిజల్ట్స్ కూడా ఉన్నాయి, దాంతో మేజర్ 3 స్టాక్స్ అయిపోయినట్టు అవుతుంది అనమాట. ఐటీలో 1 HCL టెక్ మిగులుతుంది. బట్ డెఫినెట్లీ ఓ ప్రాఫిట్ బుకింగ్ ఏదైతే రిజల్ట్స్ ముందు రన్అప్ వచ్చిందో అది ఇందులో ఎక్స్పెక్టెడ్ అండ్ కొంచెం ఉంటుంది. బట్ డెఫినెట్లీ తిరిగి రికవర్ అయ్యి ఏదైతే ఇలా బైబ్యాక్ ప్రైజెస్ ఉన్నాయో వాటిని కూడా దాటే ముందుకు వెళ్తాయి అని చెప్పేసి అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఈ బైబ్యాక్స్ వలన ఇన్వెస్టర్ చేతిలో కూడా క్యాష్ ఉంటుంది, అది గుర్తుంచుకోవాలి మనం. ఎందుకంటే దాదాపు విప్రో 9,000 కోట్ల పైసలకు పెట్టి ఇటు టీసీఎస్ పెట్టి డబ్బులు అనమాట. దిస్ అమౌంట్ విల్ కమ్ ఇన్ టు ఐదర్ ఎకానమీ ఫర్ సమ్ పర్చేజెస్ ఆర్ బ్యాక్ ఇన్ టు ది స్టాక్ మార్కెట్ అని చెప్పేసి మనం అనుకోవాలి. అయితే నిన్న బ్యాంక్ నిఫ్టీ కూడా కొంచెం వీక్ ఉండింది, సెకండ్ సక్సెసివ్ సెషన్ వీక్ అవటం మనం చూసాం కాబట్టి స్లైట్లీ ఫైనాన్షియల్స్ అండ్ వీకర్ మూడ్ ఉన్నాయి. అండ్ ఆప్షన్ యాక్టివిటీ కూడా దాన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది, ఎందుకంటే ఫస్ట్ టైం రైటింగ్ కొంచెం అగ్రెసివ్ గా చేశారు, 11,900 11,700 అంటే 11,900 కిందకి నిఫ్టీ వెళ్ళి 11,700 ఒకసారి అటెంప్ట్ చెయ్యొచ్చు అన్న కాన్ఫిడెన్స్ బేర్ ఆపరేటర్స్ కి పెరిగింది కాబట్టి పుట్ రైటింగ్ చేశారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. బట్ అదేవిధంగా ఇటు కాల్స్ లో కూడా అనుకున్నంత అన్వైండింగ్ కాలేదు 12,000 లో, అంటే 12,000 పైన ఈ సిరీస్ నిలబడుతుంది అనే హోప్ తోటి ఇంకా చాలా మంది బుల్స్ ఉన్నారు, అది వెయిట్ అండ్ వాచ్ లో చూడాలి మనం. గ్లోబల్ మార్కెట్స్ మాత్రం నిన్న యుఎస్ మార్కెట్ చూసాం, మీరు అన్నట్టు అనమాట ఏదైతే వ్యాక్సిన్ ట్రయల్స్ ఆన్ హోల్డ్ పెట్టినాయో జాన్సన్ అండ్ జాన్సన్ ఎల్లీ ఇలాంటివి ఏంటంటే కరోనా ఇంపాక్ట్ ఇంకా లాంగ్ లాస్టింగ్ ఉంటుందా అనేది కొంచెం ఫియర్స్ పెరిగి నెలకొంటున్నాయి, అది ఒక్కటి మనం చూడాల్సి వస్తుంది. అండ్ స్టిమ్యులస్ వరకు చూస్తే మాత్రం యుఎస్ లో స్టిమ్యులస్ ప్యాకేజ్ అంత ఈజీగా క్లియర్ అయ్యేటట్టు కనపట్ల మన దగ్గర నిర్మలా సీతారామన్ గారు ఏదైతే స్టిమ్యులస్ ఇచ్చారో అది టూ లేట్ అండ్ టూ లిటిల్ అని చెప్పేసి అని అంటాను, ఇగ్నోర్ చేసేసింది మార్కెట్ లిటరల్లీ. ఎందుకంటే ఇట్స్ ఏ గుడ్ ఫర్ నథింగ్, ఓన్లీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి కాస్త బెనిఫిట్ ఉన్నా కూడా ఎవరు ఇవాళ ఏదో ఎకానమీలోకి స్పెండింగ్ డిమాండ్ క్రియేట్ చేస్తారు అని అనుకోరు, అవన్నీ కూడా సేవింగ్స్ కి వెళ్ళిపోతాయి ఆ డబ్బులు అని చెప్పేసి అని అనుకున్నా. యూజువల్లీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ సేవింగ్స్ యాటిట్యూడ్స్ మనం ఇదివరకు అబ్జర్వ్ చేశాం కాబట్టి మన దగ్గర మాత్రం మార్కెట్స్ కన్సల్టేషన్ మోడ్ లోనే ఉంటాయి. ఇవాళ కూడా స్లైట్లీ వీకెస్ బట్ ఫ్రమ్ లోవర్ లెవెల్స్ తిరిగి రికవర్ అయ్యే పాసిబిలిటీ ఉంది, ఎందుకంటే సినారియో అనుకున్నంత బ్యాడ్ లేదంటే. ఎందుకంటే గ్రౌండ్ రియాలిటీ ఏంటంటే ఎకానమీలో తేరుకుంటుంది, ప్రైజెస్ పెరుగుతున్నాయి, చైనీస్ డేటా కూడా అనమాట ఒక బ్రిలియంట్ రికవరీ కనిపిస్తుంది, వెదర్ ఇట్ ఈ జెన్యున్ నెంబరా ఫేక్ నెంబర్సా మనకి తెలియదు, కానీ దట్ ఈస్ ఆటోమేటికల్లీ ట్రిజరింగ్
అప్వర్డ్ మూవ్ ఇన్ మెటల్స్ అన్నమాట గ్లోబల్ ఎల్ఎంఈ లో కానీ ఇట్లా సెలెక్ట్ దీంట్లో కమాడిటీస్ లో కాబట్టి వి షుడ్ స్టే ఇన్వెస్టెడ్ అని అంటాను స్టిల్ ఇట్ ఈస్ నాట్ ఏదో ఎగ్జిట్ అయిపోయి భయపడాల్సిన పరిస్థితి అయితే ఇంకా కనపట్టలేదు ఓన్లీ థింగ్ ఏంటంటే అప్పటికప్పుడు స్టాక్స్ ర్యాలీ అయినప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి అండ్ అన్నెసరీగా హ్యామర్ చేస్తానన్నమాట అంటే ఫర్ నో రీజన్ స్టాక్స్ ఏమన్నా కరెక్ట్ అయినాయి అనుకోండి బాగా ఈవెన్ పికప్ చేసుకుంటే రిజల్ట్స్ బట్టి డీసెంట్ ఇది వస్తుంది వీఆర్ డెఫినెట్లీ గోయింగ్ టు క్రాస్ ఆల్ టైమ్ హై అరౌండ్ ఫెస్టివల్స్ టైమ్ అండి బిట్వీన్ దీవాళీ అండ్ దసరా మధ్యలో ఆల్ టైమ్ హై క్రాస్ అయ్యే పాసిబిలిటీ కనిపిస్తుంది బారింగ్ ఎనీ అన్ఫోర్సీన్ ఇన్సిడెంట్స్ ఏమీ లేకుండా ఏదైనా మేజర్ హిక్అప్స్ లేకుండా ఆర్ యుఎస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ కాంట్రవర్షియల్ అయ్యి అట్లా ఏమన్నా ప్రాబ్లమ్స్ క్రియేట్ అయితే తప్పితే గ్లోబల్ మార్కెట్స్ అన్నిటికి ఐ థింక్ బుల్ ట్రెండ్ ఈస్ ఇంటాక్ట్ ఓకే అండి సో ఇవాళ మీదే ఏకచత్రాధిపత్యం బాలాగారు ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది రాజేంద్ర గారు జాయిన్ కాలేకపోయారు సో లెట్స్ బిగిన్ సమ్ మెయిల్స్ అండ్ కాల్స్ అండి మౌనిక అడుగుతున్నారు ఆర్తి డ్రగ్స్ కొనుక్కోవడానికి ఇది మంచి సమయమేనా ఎందుకంటే ఆర్తి డ్రగ్స్ నిన్న ఆల్మోస్ట్ 10% పట్టడం చూసాం మనం ఆర్తి డ్రగ్స్ కొంచెం ఇంకా వీక్నెస్ వచ్చే పాసిబిలిటీ ఉందండి ఎందుకంటే ఇప్పుడు రీసెంట్లీ ఏదైతే కనుక బోనస్ అయిపోయిందో అయిన తర్వాత దాదాపు స్టాక్ 850 దగ్గర చాలా రోజులు ఉండేదన్నమాట ఇప్పుడు కరెక్ట్ అవుతుంది నేను అనుకోవటం మేబీ అప్ టు 725-730 వరకు వచ్చే పాసిబిలిటీ అయితే కనిపిస్తుందండి కాబట్టి జస్ట్ వెయిట్ అండ్ బైట్ అరౌండ్ 720-730 అంటారు బట్ వెరీ గుడ్ స్టాక్ మొత్తం ఒకసారి కొనలేకపోయినా కొంచెం కొంచెం కొంట మొదలు పెట్టచ్చు ఎందుకంటే రిజల్ట్స్ అవుట్ స్టాండింగ్ గా ఉన్నాయి కాబట్టి ఓకే అండి అలాగే శ్రీకర్ ఆల్కెమ్ ల్యాబ్స్ గురించి అడుగుతున్నారు సో ఆల్కెమ్ ల్యాబ్స్ ఈ టైంలో కొనుక్కోవచ్చా 6 to 9 months కోసం అడుగుతున్నారు ఆయన ఆల్కెమ్ వన్ ఆఫ్ ది బెటర్ స్టాక్స్ ఇన్ ఫార్మా స్పేస్ అండి అందులో క్వశ్చన్ లేదనమాట బట్ డెఫినెట్లీ ఏంటంటే కొంచెం ఇప్పుడు ఏదైతే మనం ఇందాక డిస్కస్ చేసాం ఆర్థిక అట్లా అన్నట్టు అనమాట అన్ని ఫార్మా స్టాక్స్ కూడా ఫ్రమ్ హయ్యర్ లెవెల్స్ నుంచి మోడరేట్ గా ఎస్పెషల్లీ మిడ్ క్యాప్ లో బిట్వీన్ ఎస్పెషల్లీ స్టాక్స్ బిట్వీన్ 10,000 to 30,000 మార్కెట్ క్యాప్ ఉన్న స్టాక్స్ అన్ని కూడా కొంచెం కరెక్షన్ మోడ్ లోకి వెళ్తున్నాయి ఎందుకంటే రీసెంట్లీ హ్యూజ్ ప్రాఫిట్స్ ఆర్జించి పెట్టినాయి కాబట్టి కొంచెం సెల్లింగ్ వస్తుంది బట్ ఆర్తి కూడా దిస్ థింగ్ ఆల్కెమ్ కూడా ఐ థింక్ బిలో 2500 విల్ బి ఎ గుడ్ బెట్ టు బై అండి కంటిన్యూస్లీ బై చేయొచ్చు 2500 ఎందుకంటే రిజల్ట్స్ బాగుంటున్నాయి ఇవన్నీ కూడా ఆల్కెమ్ కూడా మీరు జూన్ రిజల్ట్ చూస్తే 410 crore ప్రాఫిట్ చూపించింది జూన్ కాబట్టి యాన్యువల్ రిజల్ట్ ఈ సంవత్సరం దాదాపు 2,000 crore ఉంటుందని చెప్పేసి అని అనుకుంటాను రైట్ సో అన్నీ కూడా ఫార్మా ప్యాక్ మొత్తం కూడా ఇక్కడ కొంత కరెక్షన్కు లోన్ అయ్యే అవకాశం కనిపిస్తుంది బిఫోర్ ది రిజల్ట్స్ సో రిజల్ట్స్ తర్వాత మళ్ళీ బ్యాక్ టు యూజువల్ వాటి ట్రాక్లోకి వచ్చేస్తాయి కాబట్టి దాని గురించి చాలామంది నెర్వస్గా ఉండడం కనిపిస్తుంది మనకు ఎక్కువ మంది ఫార్మా ప్యాక్లో ఇన్వెస్ట్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది సో అంత మరీ ప్యానిక్ కావాల్సిన అవసరం కనపడలేదు ఒక కాలర్ లైన్లో ఉన్నారు హలో హలో యా మీ పేరండి హలో నా పేరు సర్వానందం సార్ అడగండి ప్రశ్న అడగండి నమస్తే సార్ నేను హైదరాబాద్ గుంటూరు నుంచి మాట్లాడుతున్నాను సార్ నమస్తే అండి అడగండి యా కెమ్కాన్ స్పెషాలిటీస్ ఇంకొకటి ఏదన్నారు ఓకే మెజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ ఈ రెండు కొనుక్కోవచ్చు కుటుంబ వారు న్యూ లిస్టింగ్స్ రెండు కూడా కెమ్కాన్ వెయిట్ చేయమంటానండి కాస్త ప్రాఫిట్ బుకింగ్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది ఎందుకంటే లిస్టింగ్ గెయిన్స్ అనమాట తర్వాత కంపెనీ మనం చూసాం అనమాట న్యూ హైస్ కి రాలేకపోతాం న్యూ హైస్ ఇన్ ద సెన్స్ ఫ్రెష్ బయింగ్ రావట్లేదు అందులో ఇన్స్టిట్యూషనల్ బయింగ్ కానీ స్ట్రాంగ్ గా ఉండడం చూసాం నిన్న ఒక్కరోజే కొంచెం బెటర్ గా ఉండింది 5% అనమాట 455 దగ్గర అట్లా అనమాట బట్ నేను అనుకోవటం స్టాక్ మే గో బిలో ఇట్స్ లో కూడా రీసెంట్ లో 415 లో కూడా కిందకి వెళ్ళే పాసిబిలిటీ ఉంది కెమ్కాన్ కంటే మజగాన్ వీక్నెస్ లో కొనమంటానండి ఇష్యూ ప్రైస్ కి దగ్గర వస్తే ఎందుకంటే మజగాన్ హ్యాస్ అడ్వాంటేజ్ ఆఫ్ మొనోపలీ అందుకని చెప్పేసి రైట్ వాణి లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ పేజ్ ఇండస్ట్రీస్ పరిస్థితి అండి పేజ్ ఇండస్ట్రీస్ 21,000 లో కొన్ని షేర్లు హోల్డ్ చేస్తున్నారు లాస్ బుక్ చేయాలా లేకపోతే దేనికైనా అదర్ స్టాక్ కి షిఫ్ట్ కావచ్చా పేజ్ ఇండస్ట్రీ ఎస్ ఆఫ్ నో హోల్డ్ చేయమంటానండి 21,000 ఇస్ నాట్ వెరీ ఫార్ అవే ఫ్రమ్ హర్ పర్చేస్ ప్రైస్ అనమాట అండ్ డెఫినెట్లీ ఆ ప్రైస్ అయితే తిరిగి క్రాస్ అవుతుంది ఐ డోంట్ థింక్ దానికంటే బెటర్ వాచ్ ఇమీడియట్ గా అయితే నాకైతే కనపట్టలేదు అలాగే శ్రీకాంత్ అడుగుతున్నారు థామస్ కుక్ గురించి
థామస్ కుక్ ఈ రేట్లో లాంగ్ టర్మ్ కోసం అంటే 2 ఇయర్స్ కోసం కాంట్రాబెట్ గా కొనుకోవచ్చా? నేను రీసెంట్లీ ఒక ఆర్టికల్ రాశానండి ఒక పేపర్ కి, కాంట్రేరియన్ బెట్ గా హాస్పిటాలిటీ ఇండస్ట్రీస్ కెన్ గివ్ అమేజింగ్ రిటర్న్స్ ఇన్ 2 to 3 ఇయర్స్ అని చెప్పేసి. అందులో అనమాట ఇండియన్ హోటల్స్ దగ్గర నుంచి, థామస్ కుక్ దగ్గర నుంచి, ఇటు మిగతా కొన్ని హోటల్ స్టాక్స్ కూడా ఈ టైం అప్పుడు అక్యుములేట్ చేస్తే, బట్ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీ రిటర్న్స్ ఫర్ 6 to 12 మంత్స్. ఆ తర్వాత హోటల్ స్టాక్స్ లో కానీ, ఈ ట్రావెల్ ఏజెన్సీ స్టాక్స్ లో కానీ, వీటన్నిటిలో మొత్తం నార్మల్సీకి వచ్చేపాటికి, ఎకానమీ కానీ, మొత్తం ట్రావెల్ ఇండస్ట్రీ కానీ, ఇటు హాస్పిటాలిటీ ఇండస్ట్రీ నార్మల్సీకి రావడానికి దేర్ ఇస్ స్టిల్ టైమ్, అనదర్ 3 to 4 క్వార్టర్స్ అవుతుంది. బట్ ఎక్స్ట్రీమ్ కాంట్రేరియన్ బెట్ డెఫినెట్లీ బై. ఓకే, అలాగే నవీన్ అడుగుతున్నారు డాక్టర్ లాల్ ప్యాత్ ల్యాబ్స్, ఇది అక్యుములేట్ చేసుకోవచ్చా ఇక్కడ నుంచి? డెఫినెట్లీ ఎవ్రీ డిక్లైన్ లో బై చేయొచ్చండి, అండ్ ఆల్రెడీ కొనుంటే కనుక హోల్డ్ చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు డయాగ్నోస్టిక్ సెంటర్స్, ఇనిషియల్లీ పాండమిక్ టైం అప్పుడు కాస్త ర్యాలీ వచ్చినా కూడా చాలా రోజులు స్టాగ్నేట్ అయ్యి సెకండ్ లెగ్ ఆఫ్ ర్యాలీ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇటు థైరోకేర్ అవనండి, ఇటు డాక్టర్ లాల్ ప్యాత్ ల్యాబ్స్ అవనండి, ఇవన్నీ కూడా హోల్డ్ చేస్తేనే బెటర్ అండి. ఇక్కడ నుంచి ఇంకా డీసెంట్ రిటర్న్స్ వస్తాయి. ఎందుకంటే చాలా మంది ఒక ఈక్వేషన్ ఆలోచించట్లే, ఇన్సూరెన్స్ బిజినెస్ బాగా పెరుగుతుంది. ఇన్సూరెన్స్ పాలసీస్ చేసేటప్పుడు ప్రతి ఒక్కళ్ళు అనమాట డాక్టర్ సర్టిఫికేట్ పెట్టడం, ఒక డయాగ్నోస్టిక్ టెస్ట్ మ్యాండేటరీ చేయటం, కొన్ని హయ్యర్ ప్రీమియం అండ్ హయ్యర్ పేఅవుట్ అమౌంట్స్ ఇన్సూరెన్స్ పాలసీలకి, ఇవన్నీ కూడా మ్యాండేటరీ అయినాయి. కాబట్టి డయాగ్నోస్టిక్ కంపెనీస్ ఆర్ గోయింగ్ టు డూ ఎక్స్ట్రీమ్లీ వెల్ ఇన్ నెక్స్ట్ 2 to 3 ఇయర్స్. రైట్, సో మార్కెట్స్ కొంత వీక్గా ఓపెన్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. అండ్ డోంట్ చేజ్ స్టాక్స్ అండి. చాలామంది చాలా మెయిల్స్ మనకి ఇక్కడ గమనిస్తూ ఉన్నాం, పదే పదే ఒకటే స్టాక్ని వెంటాడుతున్నారు, ఐదర్ ఆన్ ది అప్ సైడ్ ఆర్ డౌన్ సైడ్. డౌన్ సైడ్ ఏదన్నా కొంచెం నెగిటివ్ వచ్చి వెనక్కి వెళ్ళిపోతున్నప్పుడల్లా సెల్ 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 అని కూర్చుంటున్నారు, లేదంటే బుల్లిష్ మూడ్లో ఉన్న వాళ్ళేమో ఒకే స్టాక్ని వెంటబడి కొంటున్నారు హైయర్ లెవెల్స్లో. సో సర్క్యూట్స్ టచ్ చేసే స్టాక్స్ పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది ఇవాళ్ళ బ్రేక్ఫాస్ట్ షో, కీప్ వాచింగ్ టీవీ 5.